వారు ఏం చేశారని చెప్పినట్లు బోధించాల్సి వస్తే వాళ్ళు వీళ్ళన్నారు కదా. ఐదేళ్ళు కష్టం చేసినాం, అన్నం నమ్ముకునే పని చేసినాం, ఎవడైనా కానీ బోధించాల్సి వేరే వాళ్ళని పెడితే కానీ నేను తొడుక్కోలేదు. అలా ఆ కొడుకుని తిప్పలాడించుకుంటామని నేను చెప్తాను. ఎందుకంటే మా కష్టం వృధా ఏం చేయము, మా కష్టం ఏమి వృధా కాదు. ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని అన్న చెప్పినాడు. అన్న అడుగుజాడల్లోనే అన్నకి టికెట్ వస్తుంది, అన్న అడుగుజాడల్లోనే నడుస్తాం. అన్నని కాదని వేరే బోధించార్జులు ఎవరైనా వస్తే వాళ్ళకి పరిణామాలు నా వంతు, మా వాటిలో ఎవరినైనా ఎదిరించడానికి నేను సిద్ధమే. అవుతల వేరే వ్యక్తులు కలుపుకొనైనా దగ్గరికి నాన్ని కూడా తిప్పలాడిస్తానని నా వాటిలో నేను చెప్తాను. వేరే వాళ్ళు నాకు తెలియదు, నా వాటి వరకు నేను అది కనుక అన్న చెప్పినాడు కదా సార్ వేరే వాళ్ళు వస్తారని, నా వాటి గురించి చెప్తాను. నా వంతు మీరు కూడా ఇదే పని చేయాలని అందరికీ మనం చేస్తాను ప్రతి ఒక్క వాటిలో. ఎందుకంటే అన్న అన్న కోసమే కష్టపడదాం, అన్న కోసమే ఉందాం. అన్న మన బీదవులం, మనం ప్రతి ఒక్కరికి సౌకర్యాలు చేసినాడు ఐదేళ్ళు. చేసింటే ఏమైందో కూడా తెలుసు, అందరూ పోయినారు. కాబట్టి ఇప్పుడు మనం అందరమే కష్టపడే వాళ్ళే ఉన్నాం కాబట్టి మన కష్టం వృధా చేయలేడు. ఆ వృధా దానికి అన్న పరిష్కారాన్ని పరిష్కరిస్తాం అందరికీ.